నమస్కారం. సిటీ రీస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. బాలల ఆరోగ్యం దేశానికి సౌభాగ్యమని, చిన్నతనం నుండే వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ, జాతీయ నులి పురుగుల నిర్మూలన సందర్భంగా ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒక్కసారి, 1 సంవత్సరం నుండి 19 సంవత్సరంల వయస్సున్న అందరు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు విద్యాశాఖ ఆరోగ్య శాఖ తరఫున ఆల్బెండజోల్ మాత్రలను అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళు మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న స్కూల్లో లేకపోయినా పిల్లలందరికీ మాత్రలను వేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. దేశం మొత్తం ఒకే రోజు ఆల్బెండజోల్ మాత్రలను పిల్లలకు పంపిణీ చేసిందని చెప్పారు. 14వ తేదీన ఎవరైనా పిల్లలు మిస్ అయితే వారికి మళ్ళీ ఈ నెల 18న ఆల్బెండజోల్ మాత్రలను వేయటం జరుగుతుందని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఆడుకునేటప్పుడు పాదరక్షలు లేకుండా తిరగటం ద్వారా చర్మం నుంచి కూడా లార్వా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుందని చెప్పారు. అందుకుగాను భోజనానికి ముందు, తర్వాత 20 సెకండ్ల చొప్పున చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని, దీనితో చాలా వరకు నులి పురుగులు నివారణ తగ్గిపోతుందని అన్నారు. నులి పురుగులు ఉండటం వల్ల చదువులో శ్రద్ధ తక్కువగా ఉండటమే కాక శరీరంలో రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవటం, బలహీనత, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గటంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్పారు. విద్యార్థులు ఈ మాత్రలు తీసుకోవటం వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పారు. అనంతరం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించిన FA పరీక్ష వివరాలను పరిశీలించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శివప్రసాద్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ముందుగా మాత్ర తాను వేసుకుని తదనంతరం చిన్నారులకు మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ రామగిడ్డయ్య, DIO వై ప్రవీణ్ కుమార్, RBSK కోఆర్డినేటర్ పి హేమలత, మెడికల్ ఆఫీసర్లు మాధవి, జి సృజన, డెమో చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ డెమో శ్రీనివాసులు, RBSK సిబ్బంది, ఎర్ఫాన్ బాషా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుప్రసిద్ధ దర్శకులు SS రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటం తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిందని కల్లూరు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు SK భాష తెలిపారు. ఈ మేరకు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా నగరంలోని లేజర్ కలర్ ల్యాబ్ లో సంబరాలు జరుపుకున్నారు. ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలోని లేజర్ కలర్ ల్యాబ్లో విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కలర్ ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు SK భాషతో పాటు లేజర్ కలర్ ల్యాబ్ సిబ్బంది, నందమూరి మెగా అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటాన్ని పురస్కరించుకుని మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు RRR చిత్రంలోని నాటు నాటు పాటకు రావటం తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిందని వివరించారు. గతంలో కని విని ఎరుగని రీతిలో తెలుగు భాషకు చెందిన RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటాన్ని ప్రతి ఒక్క తెలుగు వాడితో పాటు భారతీయులందరూ గర్వించాలని చెప్పారు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పిన RRR చిత్ర యూనిట్ని వారు అభినందించారు. RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావటంతో తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని వివరించారు. ఈరోజు భారతదేశాన్ని విలువైన తెలుగువాడు రాజమౌళి గారు తీసుకొచ్చిన ఆస్కార్ అవార్డు అంటే అంత ఆషామాషి కాదు. ఒక తెలుగువాడు ఈరోజు బాలీవుడ్కు ఏ ఆస్కార్ అవార్డులు అంటే భారతదేశానికి చెప్పుకోదగిన సిచ్యువేషన్ లేదు. కానీ మా తెలుగువాడు, మన తెలుగువాడు
తీసిన రాజమౌళికి అది మా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే తెలుగు జాతి అటు తెలంగాణ ఇటు ఆంధ్ర వాళ్ళు తీసుకు వాళ్ళకందరికీ గర్వం. ఈరోజు ఆ ఆస్కార్ అవార్డు వచ్చిందే కాక గతంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక దేశ పర్యటనకి వెళ్తే అక్కడ అందరూ స్వాగతం తో ఉత్సవాలు చేశారు. కానీ ఆ స్టేజ్ పైన ఈ ఆర్ఆర్ సినిమా యొక్క నాటు సాంగ్ను డిస్ప్లే చేస్తే నరేంద్ర మోడీ గారు చెప్పారు అద్భుతంగా తాళి బజావు అన్నారు. అంటే చూడండి ఈ యొక్క భారతదేశానికి ఒక దేశభక్తి సినిమాను ఈరోజు చూపించిన ఘనత రాజమౌళిది. ఈరోజు చూస్తున్నాం బాలీవుడ్ కాస్త పడుకుంటే మా ఆంధ్ర సింహాలు ఆంధ్ర టైగర్లు మంచి మంచి సినిమాలు తీశారు. ఈరోజు అంత అవార్డు రావడం అంటే ఇది తెలుగు జాతి గర్వించదగిన విషయం. మేమెంతో ఆనందంగా ఉన్నాం. ఇట్లా ఫ్యాన్సే కాదు యావత్ రెండు భారత ప్రపంచం ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇది బ్రహ్మాండమైన సంతోష విజయోత్సవంగా భావిస్తున్నాం. ఈరోజు యావత్తు తెలుగు ప్రజలంతా ఆనందదాయకంగా చేసుకునే ఒక గొప్ప రోజు నిన్న మనకు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడము. ఆనాడు నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నటరత్న ఎంత పేరు విశ్వ కాంతి గడించాడో ఈనాడు కూడా బాంబేలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శ్రీకృష్ణ పాండవీయం యొక్క రామారావు యొక్క నటన ఒక బుక్గా ఆనాడు ఈనాడు ఉండిపోయింది. కానీ ఈనాడు జూనియర్ ఎన్టీఆర్ తదితరులంతా కలిసి ఈనాడు నాటు సాంగును ఎంతో అంతర్జాతీయ ఖ్యాతిగా తీసుకొచ్చినందుకు ఈనాడు రాజమౌళికి కానివ్వండి, తర్వాత ఆ పాటను పాడిన కాలభైరవ రాహుల్ కానీ, తర్వాత కీరవాణి కానివ్వండి, వీళ్ళందరికీ మన తెలుగు ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు. సాటి లేని జాతి ఓట మెరుగని కోట నీరుగప్పుడు నేను నిద్రవుతున్నది అన్నట్లు ఉన్న రోజుల్లో ఈ యొక్క సాంగును ఎంతో విజృంభించి దాదాపుగా విఖ్యాతిగాంచిన ఈ యొక్క సాంగును దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గర్వించిన ఒక తెలుగు జాతికి మనం ఎంతో గర్వకారణంగా మనం అనిపించవచ్చు. ఇది కేవలం తెలుగు వాళ్ళకే కాదు యావత్ భారతదేశానికి పండుగ. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలో తెలియజేసిన ఈ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి గుండెల్లో నాటుకుపోయింది. ఈ నాటు అనే పాట ఈ ఆస్కార్ అవార్డు రావడానికి కారణమైనటువంటి ముఖ్యంగా ఈ చలనచిత్ర పరిశ్రమలకు మూలస్తంభంలా నిలిచిన రాజమౌళి, అందుకు సహకరించినటువంటి నిర్మాత దానయ్య గారులకు ముందుగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. తెర వెనుక నడిపించే ప్రతి ఒక్కరికి స్మరించుకోవాల్సిన అగత్యం ఉంది. కేవలం సినిమా నటులే కాదు, కెమెరా బాయ్ నుంచి లైటింగ్ ఇచ్చేవాడి నుంచి మేకప్ వాడికి వరకు అందరూ సహకరిస్తేనే ఈ చిత్రం ఇలా నిలబడింది అనేది తార్కాణం. మన తెలుగు జాతికి గర్వించదగ్గ బిడ్డలు ఈ ఆస్కార్ అవార్డుకు అర్హులైనందుకు నేను తెలుగువాడిగా అందులో నందమూరి వంశాభిమానిగా నేను గర్వపడుతున్నా. కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు చేస్తున్న సేవ భగవంతుని సేవతో సమానమని మాజీ కార్పొరేటర్లు వెంకటయ్య శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు జవహరాపురంలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న కన్నడ భక్తులకు అన్న ప్రసాద సేవా కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు జోహరాపురం వద్ద ప్రతి సంవత్సరం కృష్ణాజీరావు ఆధ్వర్యంలో అన్నప్రసాద సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద సేవా కార్యక్రమం ఈ ఏడాది 18వ సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో అన్నప్రసాద కార్యక్రమ నిర్వాహకులు కృష్ణాజీరావుతో పాటు మాజీ కార్పొరేటర్లు వెంకటయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలంకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు వరుసగా 18వ సంవత్సరం అన్నసేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. శ్రీశైలంకి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేయటం భగవంతుని సేవతో సమానమని వివరించారు. వందల కిలోమీటర్ల దూరం పాదయాత్రగా నడుస్తూ శ్రీశైలానికి వెళ్తున్న కర్ణాటక భక్తులను అభినందించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి కర్ణాటక భక్తులు నడిచిపోయే అన్నదాన కార్యక్రమానికి 18వ సంవత్సరం నుంచి నడుపుతున్నాము. డి కృష్ణాజీరావు అనే నేను. ఓం నమ శివాయ. గత 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా బ్రహ్మరాంబ మల్లికార్జున జ్యోతిర్లింగాలకి ఉగాది పండుగని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుంచి
కర్ణాటక భక్తులు బగాల్కోటు జమఖండి మాండవి గుల్బర్గా కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారుగా 600 700 కిలోమీటర్ల నుంచి పాదయాత్ర చేసుకుంటై మా రాష్ట్రము మా జిల్లాలో ప్రవేశించిన తర్వాత మా జిల్లా వాసులు స్వచ్ఛంద సేవా భక్తులు శివ భక్తులు నిర్విరామంగా జ్యోతిలింగమైనటువంటి శ్రీశైలం వరకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు ఇది మా నగర ప్రజలకి ప్రతి రైతుకు సొంత సంతోషకరమైన విషయము వీళ్ళు ఇది మన జిల్లా నుంచి పాదయాత్ర చేస్తున్నందుకు మనకు సకాలంలో మంచి వర్షాలు పడి మంచి పంటలు పడతాయని మేము నమ్ముతున్నాము ఈ కార్యక్రమాన్ని ధర్మకారి కృష్ణాజీరావు కర్నూలు బెండిమేట వాసి మరియు ఆయన మృత బృందము బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ అశోక్ కుమార్ గారు కాశీనాథ్ గారు ఉసినప్ప గారు వీళ్ళ మిత్ర బృందాన్ని నుంచి నిర్విరామంగా 3 సంవత్సరాలని 3 రోజులు నిర్విరామంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నగర ప్రజలు కూడక దీన్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు ఇతర రాష్ట్రాల ప్రజలని ఇటువంటి కార్యక్రమాలని ఆదరిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీశైలం అయ్యే భక్తులకి నా నమస్కారాలు. ఈ శ్రీశైలం అయ్యే భక్తులకంతా పోయే భక్తులకంతా భోజనాలు పెడుతున్నాము. ఇక్కడ 18 సంవత్సరాలు ఆయన ఇంటింటి పెడుతున్నాం కాబట్టి ప్రజలకంతా బాగుండాలని మేమంతా కోరుకుని పోయేది నడకల నడుచుకుంటూ పోతులకు వాళ్ళని చూసి మేము అన్నదానం పెట్టాలని మొక్కున్నాము కాబట్టి మేము అట్టనే దేవుని కోసము బాగా భక్తులు పోయే భక్తులకు మేము పెట్టి చేస్తున్నాం కాబట్టి 18వ సంవత్సరం ఈ సంవత్సరం కాబట్టి ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరగనున్న రోజా దర్గా 553వ ఉరుసు ఉత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రోజా దర్గా ముత్తువలి సయ్యద్ షా దాదాబాషా ఖాద్రి కోరారు. ఈ మేరకు రోజా దర్గా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. కర్నూలులో రోజా దర్గా 533వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు రోజా దర్గా ముత్తువల్లి సయ్యద్ షా దాదాబాషా ఖాద్రి తెలిపారు. ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉరుసు మహోత్సవం 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మహోత్సవానికి సంబంధించిన కరపత్రాలను రోజా దర్గాలో పెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ నెల 22న సందల్ ముఖద్దస్, 23న ఉర్స్ ముబారక్, 24వ తేదీ జియారతే ముషరఫ్ ఉంటుందని, ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు. హజరత్ సయ్యద్ షా ఇసాక్ సనావుల్లా ఖాద్రి, అల్ మారూఫ్ సయ్యద్ షా మియా సాహెబ్ ఖాద్రి, రహమతుల్లా అలైహ్ కా 530వ 3వ సాల్ ఉరుస్ హోనే వాలా హై. 22 మార్చ్ కు సందల్ హై, 23 మార్చ్ కు ఉరుస్ హై, 24 మార్చ్ కు సుబా మే జియారత్ కే ఫాతిహా హై. 22 తారీఖ్ కే దిన్ సందల్ కే దిన్ సజ్జాద్ సాహెబ్ కే ఘర్ సే నికల్ కర్ రోజా దర్గా షరీఫ్ కు పంచగా సందల్, ఉస్కె బాద్ సలాం సిజరా ఫాతిహా దువా హోగి, ఉస్కె బాద్ తబ్రుక్ కా ఇంతజామ్ రహేగా, ఔర్ రాత్ మే 10 బజే 10:30 బజే అజీజుల్లా ఖాద్రి జామియా నిజామియా కే ఉన్కా బయాన్ హోగా ఔలియా కరామ్ పర్, ఔర్ ఉరుస్ కే దిన్ రాత్ కే 10 బజే ఖవాలి రహేగి, ఔర్ రాత్ మే సైరీ కా ఇంతజామ్ రహేగా, ఔర్ ఇఫ్తారీ కా భీ ఇంతజామ్ రహేగా. 23 మార్చ్ 29 శవాన్ బరోజా చాషుంబా హజరత్ సయ్యద్ షా خطب الاختاب على حضرت حضرت سيدنا سيد شاہ ساخسن اللہ خضر البغدادی الحموی المعروف حضرت سید شاہ میاں صاحب خضر رحمۃ اللہ علیہ کا سندل مقدس کی منایا جا رہا ہے. بعد نماز مغرب حضرت سجادہ صاحب کے گھر سے سندل شریف فخرا کے ساتھ ضرب و کمالات گشت کرتے ہوئے بارگاہ ساخیہ پہنچے گا, اور اسی دن رات 10 بجے سیرت اولیاء پر بیان ہوگا جس میں حضرت سید شاہ عز اللہ خضر صاحب جامعہ نظامیہ استاد کا بیان رہے گا, اور 24 مارچ 29 شعبان کو اُرس شریف منایا جا رہا ہے جس میں اسی دن رات کو 10 بجے قوالی کا پروگرام رہے گا جس میں وارسی بدرس کا محفل سماع منایا جا رہا ہے, اور 24 مارچ بروز جمعہ 1 رمضان کو زیارت کے فاتحہ منعقد کیا گیا ہے جس میں صبح 11 بجے زیارت کے فاتحہ رہیں گے, اور سحری اور افطار کا معقول انتظام رہے گا جس میں దేగర్ స్టేట్స్. చింతలమణి నగర్లో అల్లుడు తన భార్య అత్తలను హత్య చేయటంతో పాటు మామను తీవ్రంగా గాయపరిచిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నగరంలోని చింతలమణి నగర్లో దారుణం చోటు చేసుకుంది.
పెళ్ళైన 14 రోజులకి తన ఇంటికి వచ్చిన భార్యతో పాటు అత్తను అల్లుడు హత్య చేసిన ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని చింతలముని నగర్కు చెందిన శ్రావణ్కు ఈ నెల 1వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తికి చెందిన కృష్ణవేణితో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రావణ్ ఇంటికి భార్య కృష్ణవేణితో పాటు అత్త రమాదేవి, మామ ప్రసాద్ వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో కోపానికి గురైన శ్రావణ్ ఉన్న ఫలంగా కత్తితో భార్య, అత్త, మామలపై దాడి చేసినట్లు స్థానికంగా చెబుతున్నారు. ఈ ఘటనలో శ్రావణ్ భార్య కృష్ణవేణితో పాటు అత్త రమాదేవి మృతి చెందగా తీవ్ర గాయాలకు గురైన మామ ప్రసాద్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలియగానే ఇన్ఛార్జ్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ రామయ్య తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతలముని నగర్లో జరిగిన జంట హత్యలపై విచారణ జరుపుతున్నామని, జంట హత్యలకు కుటుంబ కలహాలే కారణమై ఉంటాయని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ హత్యల సంఘటనలో ఎవరెవరు పాల్గొన్నారనే అంశంపై విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలియజేశారు. మనం ప్రజెంట్ చింతలముని నగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఒక శ్రావణ్ కుమారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఇద్దరు పర్సన్స్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం రావడం జరిగింది. దాంట్లో రుక్మిణి అనే ఆవిడ, తర్వాత రమాదేవి అనే ఆవిడ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వెంకటేష్ అనే అతనికి తీవ్ర గాయాలయ్యి ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతనికి యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి కేవలం 14 డేస్ మాత్రమే అయింది. మార్చి 1కి మేనేజర్ సమాధానం తెలిసింది మనకి విషయంగా. సో దీనిలో భాగంగా మనకు ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళ మధ్యలో ఏదో ఫ్యామిలీ సంబంధించిన సమస్యలు ఉన్నట్టుగా తెలిసింది మనకు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తి ఉంటాయి కదా, కత్తిపేటలు, వాటిల్ని ఉపయోగించినట్టుగా బయట వాళ్ళు చూసినట్టు చెప్తున్నారు. పూర్తి సమాచారం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. కేవలం ఎవరైతే ఇంజూర్ అయ్యారో వాళ్ళని మన సమస్యలోనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అతను చికిత్స పొందుతూ ఉన్నాడు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల బిల్లును ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించి పార్లమెంటుకు పంపాలని నవ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రమౌళి కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో నవ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రమౌళి మాట్లాడుతూ, త్వరలో జరగనున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లులను ప్రవేశపెట్టి దానిని పార్లమెంటుకు పంపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం 3 రాజధానుల నిర్ణయం తీసుకుందని, దీనిని అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. 3 రాజధానుల నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారని, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు. ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల బిల్లును నిర్ణయం తీసుకున్నారని, దీనిని అందరూ సమర్థించాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను సరిదిద్దే అధికారం ప్రస్తుత ప్రభుత్వానికి ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. 3 రాజధానుల బిల్లుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు వ్యతిరేకించకూడదని చెప్పారు. ముఖ్యంగా ఈరోజు కర్నూలులో ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. నవ సమాజ్ పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సెషన్స్లోనే, అసెంబ్లీ సెషన్స్లోనే 3 క్యాపిటల్ బిల్లు మీరు అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి పార్లమెంట్కి పంపించాలని ఆ పార్టీ నుంచి మనవి చేస్తున్నాం. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి గురువయ్య శెట్టి తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నగరంలోని తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి గురవయ్య శెట్టి మాట్లాడుతూ, రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 49763 మంది విద్యార్థులు, నంద్యాల జిల్లాలో 26978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించి 6 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 12 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకునేందుకు వీలుగా లైవ్ స్ట్రీమ్ విధానాన్ని ఏర్పాటు చేశామని వివరించారు.
ఎక్కడైనా పరీక్షా కేంద్రాల్లో పొరపాట్లు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను తీసుకుని హాజరు కారాదని తెలిపారు. పిల్లలు రాయబోతున్నారు కర్నూలు జిల్లాలో, అలాగే నంద్యాల జిల్లాలో 26,970 మంది రాయబోతున్నారు. కాబట్టి మొత్తం మీద వీటికి గాను 124 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ 124 సెంటర్లకు ఎటువంటి అవతలు జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చేయడం జరిగింది. లైవ్ స్ట్రీమింగ్ చూడడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లైవ్ స్ట్రీమింగ్లో ఎటువంటి అవకతవకలిగిన ఏదైనా కనపడితే ఆ సిఎస్ మీద కానీ డిఓ మీద కానీ యాక్షన్ తీసుకుంటామని మా గవర్నమెంట్ నిలయ సెక్రటరీ గారు తెలపడం జరిగింది. అలాగే క్యాంపస్లో కానీ ఎగ్జామ్ హాల్లో కానీ ఎక్కడైనా సెల్ ఫోన్స్ మీద కనపడితే వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ కానీ మరి ఎమ్యులేటర్స్ కానీ సిఎస్లు కానీ డిఓలు కానీ ఒకటే విన్నపం, ఎవరు కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్తో ఎంటర్ కావద్దు, క్యాంపస్లోకి ఎంటర్ కావద్దని మనం చేస్తున్నాను. 19వ శతాబ్దంలో అమానుష రొమ్ము పన్ను విధానానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన నంగేలి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన పులి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని రాయలసీమ మాదిగ దండోర వ్యవస్థాపకులు అనంతరత్నం మాదిగ కోరారు. ఈ మేరకు భరత్ సినీ కాంప్లెక్స్ లో పులి చిత్రాన్ని చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని భరత్ సినీ కాంప్లెక్స్ లో పులి చిత్రాన్ని తిలకించిన అనంతరం రాయలసీమ మాదిగ దండోరా అధ్యక్షుడు అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ 19వ శతాబ్దంలో అమానుష రొమ్ము పన్ను విధానాన్ని సవాల్ చేసి అసువులు బాసిన మహిళ నంగేలి జీవిత కథ ఆధారంగా రూపొందిన పులి చిత్రాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ చూసి ఆదరించాలని కోరారు. 19వ శతాబ్దంలో శూద్ర అతిశూద్ర కులాల మధ్య ఉన్న భేదాలను సూచిస్తూ రూపొందించిన పులి చిత్రం అప్పట్లో అతిశూద్ర కులాల జీవిత గాథకు అద్దం పడుతుందని చెప్పారు. 19వ శతాబ్దంలో అన్ని పన్నులలాగే అతిశూద్ర సామాజిక వర్గానికి చెందిన మహిళలు తమ వక్షోజాలపై వస్త్రం కప్పుకుంటే పన్ను విధించేవారని చెప్పారు. ఈ విధానాన్ని నంగేలి అనే మహిళ ఎదిరించి రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిందని చెప్పారు. రొమ్ము పన్నుకు వ్యతిరేకంగా నంగేలి చేసిన పోరాటం, ఈ క్రమంలో ఆమె అసూలు బాసిన తీరుపై పులి చిత్రంలో చక్కగా వివరించారని, ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ తిలకించాలని సూచించారు. భరత్ కాంప్లెక్స్ లో పులి అనే సినిమా పడింది. మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల సినిమా ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులస్తులు ఖచ్చితంగా ఈ సినిమాని చూడాలని చెప్పేసి రాయలసీమ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ సమాజంలో ప్రభుత్వము పన్ను వేసే అధికారం ఉంది. ఈరోజు కారు కొనుక్కున్నా కారు పన్ను, ఇండ్లు కొనుక్కున్నా ఇంటి పన్ను, భూమి ఉన్నా భూమి పన్ను, మరి అదేవిధంగా ఈరోజు చెత్త పన్ను కూడా మనం కడుతున్నాం. మరి ఆనాటి 19వ శతాబ్దంలో మరి అప్పుడు మనుధర్మ శాస్త్రం ఉండేది, ఇప్పుడు ఈ రాజ్యాంగం ఉండేది కాదు అప్పట్లో. మరి ఈ మనుధర్మ శాస్త్రంలో ఏముందంటే మరి ఎవరైతే చిండి కులస్తులు అంటే శూద్రులు, శూద్రులంటే ఇప్పుడు ఉన్నటువంటి కమ్మ కాపు రెడ్డి బలిజ అలాగే బీసీలో ఉన్నటువంటి 103 కులాలు, మరి అతిశూద్రులంటే ఎస్సీలో మాల మాదిగ 93 ఉపకులాలు, వీళ్ళందరినీ కలిసి మరి క్షత్రియ బ్రాహ్మణ వైశ్యులకు బానిసలుగా ఆ రోజు వీళ్ళు వ్యవహరించేవారు. మరి ఎవరైతే అణగారిన కులాలు ఉన్నావో అణగారిన జాతుల మహిళలు మరి ఎదలపైన ఎటువంటి వస్త్రము కప్పుకోకూడదు, మరి కప్పుకుంటే మీరు పన్ను కట్టాలని చెప్పేసి మనుషధర్మ శాస్త్రం చెప్తుందని చెప్పేసి బ్రాహ్మణ వ్యవస్థ చేయడం జరిగింది. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.